మీరు ఈ రకంగా దిగజారి ముఖ్యమంత్రిగా దిగజారి వ్యవహరించారని నేను అంటున్నా. దిగజారలేదు, దిస్ ఇస్ ద వే ఎ చీఫ్ మినిస్టర్ హ్యాజ్ టు బిహేవ్ అని చెప్పగలరా? వ్యవహార శైలి క్యాబినెట్లో దిగజారి వ్యవహరించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. లేదు, నేను దిగజారి లేదు, ముఖ్యమంత్రి ఇలాగే వ్యవహరించాలి, దౌర్జన్యంగా చేసినా దుర్మార్గంగా చేసినా 90% గెలవాలన్నాను, అదే ప్రకారం మా వాళ్ళు గెలవటానికి ప్రయత్నం చేశారు, అందుకే మా వాళ్ళని నేను అభినందిస్తున్నా అంటారా? లేకపోతే మీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకుంటుందా? సమాధానం చెప్పమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను. అబ్బా, ఏమి సార్ ముఖ్యమంత్రి గారు, చైల్డిష్గా ఉంది మీ ముఖ్యమంత్రిత్వం, చిన్నపిల్లల చేష్టగా ఉంది మీ ముఖ్యమంత్రిత్వం, ఆకతాయిల ఆటగా ఉంది మీ ముఖ్యమంత్రిత్వం. లేకపోతే పురపాలక ఎన్నికల్లో కూడా 100% గెలవాలని మీరంటే వాట్ డస్ ఇట్ మీన్? మేమేమి మెసేజ్ ఇస్తున్నారు మీ నాయకులకి, మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ ఇన్ఛార్జులకి, మీ పార్టీ నాయకులకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి 100% గెలవండి, ప్రత్యర్థులు ఎవరో గెలవటానికి లేదు, గెలవకపోతే మీకు మంత్రి కట్, ఎమ్మెల్యే సీట్ కట్, మిగతా ఎన్ని కట్, అదే కదా మీరు అనేది? ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఇలా అన్నారా అని నేను అడుగుతున్నా. తీయండి చరిత్ర. మీ నాన్నగారు కూడా అనలేదు, కాస్త కూస్తో ప్రజాస్వామ్య పరంగానే వెళ్ళారు మీ నాన్న కూడా. మీరేంటి సార్ ఇంత బరి తగ్గించి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వెళ్తున్నారు? 100% గెలవాలని ఎలా అంటారు సార్? ఆ చీఫ్ మినిస్టర్ అదేమన్నా పార్టీ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రిగా మీరు అనకూడదు, ఒక పార్టీ అధ్యక్షుడిగా అనకూడదు, అంత బరి తగ్గించి మాట్లాడకూడదు అంటే మీరు వాళ్ళని హెచ్చరించినట్టే కదా. మీరు 100% మున్సిపాలిటీలో గెలవకపోతే మీకు నా దగ్గర ఆదరణ ఉండదు, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయను, మీకు మంచి పదవులు రావు నా దగ్గర నుంచి అని చెప్పినట్లే కదా. ఇక చూసుకోండి, ఇక అసలే కోతులు ఆ పైన కళ్ళు దాగినట్టు, చివరికి నిప్పు తొక్కినట్టు, ఇక ఎలా వ్యవహరిస్తాయి ఆ కోతులు? అసలే కోతండి, కళ్ళు తాగిందండి, నిప్పు తొక్కింది, ఇక దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ డీజీపీ కంట్రోల్ చేస్తాడా? ఈ పోలీసు వ్యవస్థ కంట్రోల్ చేస్తుందా? ఈ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేస్తుందా? నో. మీ ఇష్టారాజ్యంగా దౌర్జన్యపరంగా ప్రజాస్వామ్యం ఏది దుర్బిణి వేసి భూతద్దంలో చూసినా కూడా మన రాష్ట్రంలో కనపడటం లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దట్. ప్రజాస్వామ్యం మీ ముఖ్యమంత్రిత్వంలో భూతద్దం పెట్టి చూచినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించటం లేదు. దానికి స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలే దానికి సుస్పష్టమైన తార్కాణం అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ క్యాబినెట్లో వాళ్ళని అభినందించటాన్ని నేను గర్హిస్తున్నాను, ఖండిస్తున్నాను. మీరు ఆ రకంగా వ్యవహరించకుండా ఉండవలసింది. ముఖ్యమంత్రిగా తగు రీతిలో మీరు వ్యవహరించలేదు, ముఖ్యమంత్రి పదవిని దిగజారేటట్లుగా చేశారని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. మారతారా? మారండి. హుందాగా వ్యవహరిస్తారా? వ్యవహరించండి. లేదు నేను ముఖ్యమంత్రి అయిందే ఇందుకు అంటే మీ ఇష్టం. మీకు మంద బలం ఉంది కనుక, 151 ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక, మీరు ఎలా చేసినా సాగుతుందని ముందుకెళ్తే మీ ఇష్టం. నిన్న 100% గెలవాలని అంటం కూడా చాలా బూతు. మీకు అర్థమయ్యేటట్లుగా మీ ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అదో పెద్ద బూతు. అనకూడదు సార్ చీఫ్ మినిస్టర్గా, నో, మీరు అనకూడదని చెప్పి కూడా తెలియజేస్తూ అవకాశం ఉంటే రాబోయే ఎన్నికల్లోనైనా ప్రశాంతంగా జరపడానికి, ప్రజాస్వామ్యయుతంగా జరపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగబద్ధంగా నడపడానికి, వ్యవస్థలన్నింటినీ గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా, మీరు యువకులు కనుక ఇంకా మంచి రోజులు మీకు ముందున్నాయని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.